എല്ലാവർക്കും എൻ്റെ നമസ്കാരം. ഞാൻ നിങ്ങളുടെ ആശ. വിത്തിക്രീൽസ് ലേത്ത നിങ്ങിൽ എല്ലാവർക്കും സ്വാഗതം. ഇന്ന് നമ്മൾ കേരളത്തിൽ യാത്ര ചെയ്യണ നമുക്ക് പോകാം. ఏంటి మలయాళం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు మనందరం కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ గో. కేరళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అందమైన సుందరవనం. కేరళ అనగానే గుర్తొచ్చేవి ఆయుర్వేదం, భూమికి పచ్చని రంగేసినట్టుగా ఉండే పంట పొలాలు, ఆకాశాన్ని తాకినట్టుండే కొబ్బరి తోటలు, ఇంకా హౌస్ బోటింగ్. అన్నిటికీ మించి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉట్టిపడే సాంప్రదాయం, పడవ ప్రయాణాలు, పెంకుటిల్లు, ఏడాదిలో సగం రోజులు వర్షించే మేఘాలు, ఎటు చూసినా పచ్చందనాల సోయగాలు, నదీ ప్రవాహాలు, మూలికా వనాలు, ప్రశాంతతకి మారుపేరుగా ప్రకృతి వడలో సేద తీరేట్టుగా ఉంటుంది కేరళ. ఇక్కడ నదీ జలాలు మన ప్రక్క నుంచే పరుగులు తీస్తున్నట్టు, సంగీత సాగరంలో ఊయలుగుతున్నట్టు, నిత్యం సుగంధ పరిమళాలతో సాన్నిహిత్యం చేస్తున్నట్టు, సంస్కృతి సంప్రదాయాలతో కలకలలాడుతూ రారమ్మని మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. దక్షిణ భారతంగా పిలువబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండింటి నుంచి కొబ్బరి చెట్ల భూమిగా కేరళం అయిందని అంటారు. దీనిని గాడ్స్ ఓన్ కంట్రీగా కూడా పిలుస్తారు. ఇంతటి ప్రత్యేకమైన అందాలున్న కేరళని మాటల్లో చెప్పే కంటే తనివి తీరా చూస్తేనే కనువిందు. అరేబియన్ మహాసముద్రం పశ్చిమ కనుమల మధ్య ఉన్న ఈ తీర ప్రాంత రాష్ట్రం ఏడాది పొడవునా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంతో హాలిడేకి వెళ్ళాలనుకునేవారు, హనీమూన్ జంటలు, సోలో ప్రయాణికులు, సాహసాలను ఇష్టపడేవారు, ఇలా ప్రతి ఒక్కరూ తాము కోరుకునే ప్రత్యేకమైన ఆనందాలను ఇక్కడ సొంతం చేసుకోవచ్చు. మనం ముందుగా కేరళకి ఎలా వెళ్ళాలో తెలుగు రాష్ట్రాల నుంచి తెలుసుకుందాం. కేరళ వెళ్ళాలంటే ముందుగా మనం మున్నార్ చేరుకోవాలి. మున్నార్లో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అందుబాటులో లేవు కాబట్టి అలువా చేరుకోవడం మంచిది. అలువా నుంచి మున్నార్కి 105 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారు కొచ్చి చేరుకోవడం మంచిది. తక్కువ బడ్జెట్లో కేరళ వెళ్ళాలనుకునే వారికి ట్రైన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. విజయవాడ, హైదరాబాద్, తిరుపతి నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి అలువాకి వెళ్ళే సబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు 11:40కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:50కి అలువా చేరుకుంటుంది. ఇక విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకి ప్రతిరోజు కేరళ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 8:40కి అలువా చేరుకుంటుంది. తిరుపతి నుంచి కేరళ వెళ్ళాలనుకునే వారు నైట్ 9 గంటలకి ఈ ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. ఇక కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ నుంచి వెళ్ళాలనుకునే వారు ముందుగా విజయవాడ చేరుకుని కేరళ ఎక్స్ప్రెస్లో అలువా చేరుకోవచ్చు. అలువా స్టేషన్ నుంచి మున్నార్కి రెగ్యులర్గా బస్సులు అందుబాటులో ఉంటాయి. అలువా నుంచి మున్నార్కి 105 కిలోమీటర్స్, జర్నీ దాదాపు 4 గంటల సమయం పడుతుంది. ఇక మున్నార్లో స్టే చేయడానికి బెస్ట్ ప్లేసెస్ పల్లివసల్, చిన్నికనల్, చిత్తిరాపురం. వీటిలో పల్లివసల్ మున్నార్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగిలిన రెండు కూడా 10 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. సో వీలైనంత వరకు పల్లివసల్లో హోటల్స్ బుక్ చేసుకోవడం మంచిది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి 800 to 1200 పర్ డే ఉంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురం, దీనినే త్రివేంద్రం అని కూడా పిలుస్తారు. కొచ్చి, కోజికోడ్, పాలక్కడ్, త్రిశూరం, కొల్లం ఇవన్నీ కేరళలోని ముఖ్యమైన వాణిజ్య నగరాలు. మున్నార్ టీ తోటలు, అలిప్పి బ్యాక్ వాటర్స్, అద్భుతమైన బీచ్, జలపాతాలు చూడడానికి ఎందరో పర్యాటకులు విచ్చేస్తూ ఉంటారు. దక్షిణ భారతంగా పిలువబడే కేరళ రాష్ట్రం 1956 నవంబర్ 1న అవతరించింది. ఇక్కడ వృక్షజాతి భారతదేశంలోని 4వ వంతుగా చెప్పవచ్చు. అంటే దాదాపు 10,000 వృక్షజాతులు కేరళలో ఉన్నాయి. సుమారు 900 రకాల విలువైన ఆయుర్వేద మొక్కలు కేరళలో పెరుగుతున్నాయి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఇక్కడ చూడవచ్చు. పడమటకు ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడి నుంచే ఆరంభమవుతాయి. కేరళలో జూన్ నుంచి నవంబర్ వరకు ఋతుపవన కాలం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవికాలం ఉంటుంది. కేరళలో భోజనాన్ని సద్య అంటారు. అరిటాకుల్లో వడ్డించడం వారి సాంప్రదాయం. ఇడ్లీ, పాయసం, పుట్టుకడల్, పుడుక్కుల, రసం, సాంబార్ వీరి సాధారణ భోజనం. కేరళ వంటకాలలో మాంసాహారంలో ఎక్కువ మసాలాలు ఉపయోగిస్తూ ఉంటారు. చిటపట చినుకుల సవ్వడిలో కేరళ అందమే వేరు. కేరళ సౌందర్యాన్ని తనివి తీరా తిలకించాలంటే వర్షాకాలమే ఎంతో మంచిది. 600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతం ఆ ప్రాంత వాసులకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. పోర్చుగీస్ పర్యాటకుడు వాస్కోడు గామ తొలిసారిగా విడుదల చేసిన కపాడు, తిరువనంతపురంలోని కోవలం బీచ్లు ప్రధానంగా చెప్పుకోదగ్గవి.
కొచ్చి, దీనినే కొచ్చిన్ అని కూడా పిలుస్తారు. ఇది 1341 నుంచి ఏర్పడినటువంటి ఓడరేవు. ఇది అరేబియన్, యూరప్, చైనీస్ వ్యాపారులకు ముఖ్యమైన ఓడరేవుగా చెప్పవచ్చు. కేరళలో అందమైన తీర పట్టణ పోర్టుగా కూడా కొచ్చిన్ ప్రసిద్ధి చెందింది. ఇది వలస రాజ్యాల బంగ్లాలతో నిండి ఉంటుంది. మున్నార్, మున్నార్ అనగా మూడు నదుల కలయిక అని అర్థం. ముదురపుళ, నల్ల తన్ని, కుండలి అనే మూడు నదుల సంగమం మున్నార్గా పిలుస్తారు. దీనినే దక్షిణ భారత కాశ్మీర్గా కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా టీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఎవరికులం నేషనల్ పార్క్, లక్కం జలపాతాలు, అన్నమూడి శిఖరం ప్రధానంగా చెప్పుకోదగ్గ ప్రాంతాలు. త్రిస్సూర్, ఇది కేరళలో ఉన్న అందమైన సుందర ప్రాంతం. ఇక్కడ అనేక దేవాలయాలు, వందలాది ఏనుగులు, అనేక రకాల పండుగలు నిర్వహిస్తూ ఉంటారు. కోవలం, ఇక్కడ తాటాకులతో కప్పబడిన బీచ్లు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. లైట్ హౌస్ బీచ్లో చూడడానికి రెడ్ కలర్, వైట్ కలర్లో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కుమార్కోమ్, కేరళ బ్యాక్ వాటర్లో సుందరమైన ప్రాంతం. ఇక్కడ అందమైన కాలువలు, హౌస్ బోట్స్ ఉంటాయి. కుమార్కోమ్ పక్షులతో కూడిన అడవి ప్రాంతం. కొంగలు, కోకిలలు, సైబీరియన్ కొంగలకు ఇది ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి కేరళ విశేషాలు. మీరు కూడా ఈ సమ్మర్లో కేరళ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దైవ చేయర ఎల్లవరం షేర్ చేయగా, సబ్స్క్రైబ్ చేయగా, లైక్ చేయగా, నల్ల నల్ల అభిప్రాయములు ఇడుగా. మలయాళం చెప్తున్నానని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిత్విక్ రీల్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.